మరోవైపు ఇటు చూస్తే ఏపీలో రోజు రోజుకు ఉధృతంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసన చేపడుతున్నారు. తమ జీతాలు డిమాండ్లు పరిష్కరించాలని పట్టుబడుతున్నారు. ఇక ప్రభుత్వం స్పందించకపోవడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు జరపనుంది. ఉదయం 11 గంటలకు కార్మిక నాయకులతో సమావేశం కానున్నారు జీఎంఓ. ఇక సచివాలయంలోనే 2nd బ్లాక్లో సమావేశం నిర్వహిస్తారు. అదేవిధంగా ఏపీలో రోజు రోజుకు ఉధృతంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ జీతాలు డిమాండ్ పరిష్కరించాలని పట్టుబడుతున్నారు. ఇక ప్రభుత్వం స్పందించకపోవడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, అటు చూస్తే అంగన్వాడీలు చూస్తే కార్మిక సంఘాల నాయకులు, ఇది దీంతో ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది? గుడ్ మార్నింగ్ గురు. ప్రభుత్వం ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు అలాగే కాంట్రాక్ట్ విద్యాశాఖ పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు పారిశుద్ధ్య కార్మికులకు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. హామీలు ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంతో వీరంతా రోడ్లకి ధర్నాలు నిర్వహిస్తున్నారు. రాస్తారోకాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఏపీలో నెలకొంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అంగన్వాడీలు అయితే 22 రోజుల నుంచి నిరవధికంగా వీరు సమ్మె చేస్తున్నారు. ఒక దశలో ప్రభుత్వం అయితే ఈ అంగన్వాడీ వర్కర్లు పనిచేస్తున్న కార్యాలయాలు వాటిని బలవంతంగా సచివాలయ ఉద్యోగులతో తాళాలు బదులు కొట్టించిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ అంగన్వాడీ వర్కర్లు దీనిపై కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మొదటిసారి అయితే చర్చలు విఫలమయ్యాయి. తాజాగా 2వ సారి కూడా చర్చలు పిలవడం జరిగింది. ఈ చర్చల్లో కూడా 16,000 జీతం అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ప్రభుత్వం స్పందించకపోవడంతో, ప్రభుత్వం సమ్మతించకపోవడంతో శ్రమ మరింత ఉధృతంగా కొనసాగుతుంది. 22 రోజుల నుంచి నిరవధికంగా అయితే వీరు సమ్మె చేస్తున్నారు. కొత్త సంవత్సరం పూట కూడా అందరూ తమ తమ కోరికలు నెరవేరాలని, సంవత్సరం అంతా తమకు అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్న సమయంలో కూడా అంగన్వాడీ వర్కర్లు రోడ్లపై తమ చిన్న చిన్న పిల్లలతో రోడ్లపై ఎక్కి తమ డిమాండ్లు నెరవేర్చాలని, తమ కోరికలు న్యాయమైన కోరికలు తీర్చాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. పక్క రాష్ట్రంలో కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారని, ఆ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం బాధాకరమని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా వీరు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులతో ఈ గర్భిణీలకు అలాగే పసిపిల్లలకు పౌష్టికాహారం అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు తాము సమ్మెలో దిగిన రోజు నుంచి ఇప్పటి వరకు గర్భిణీలకు పసిపిల్లలకు అయితే రేషన్ ప్రభుత్వం సరఫరా చేయలేదని కూడా వీరు వాపోతున్న పరిస్థితి. అసలు ఈ రేషన్ ఎందుకు ఆగిందో కూడా అర్థం కావడం లేదని కూడా వీరు వాపోతున్న పరిస్థితి. మరోవైపు అయితే పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ విధులను బహిష్కరించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కూడా రోడ్లెక్కుతున్న పరిస్థితి ఉంది. వీరందరికీ సిఐటియు ఆధ్వర్యంలో వీరికి సంఘీభావం అయితే తెలియజేస్తున్నారు. సిఐటియు నాయకులు అటు అంగన్వాడీ వర్కర్స్ కు, ఇటు పారిశుద్ధ్య కార్మికులకు కూడా తమ మద్దతు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాలు వీరికి అండగా నిలుస్తున్నాయి. టీడీపీ, జనసేన వర్గాలు ఇప్పటికే వీరికి సంఘీభావం తెలియజేసి వీరు చేస్తున్న సమయంలో కూర్చుని వారితో పాటు దీక్షా శిబిరాల్లో కూర్చున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె అయితే ఉధృతంగా కొనసాగుతుంది. ఇప్పటికీ 2 సార్లు విఫలమైన చర్చలు ఈసారైనా సఫలమవుతాయనే ఆశతో వీరంతా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎంతకీ దిగిరాకపోవడంతో వీరు మరింత సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే 22 రోజుల నుంచి అంగన్వాడీ సెంటర్లు అయితే మూతపడ్డాయి. ఈ తాజాగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలోనైనా చర్చలు పిలిచి వాటి తమ కోరికలను ఆమోదిస్తారనే అంత ఆశతో అయితే ఎంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఎంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ సమ్మె అయితే ఉధృతంగా కొనసాగుతుంది. అంగన్వాడీలు ఎక్కడ వెనక తగ్గడం లేదు. ప్రభుత్వం చర్చలకు అయితే ముందుకు రాని పరిస్థితి అయితే ఆంధ్రాలో నెలకొంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అంగన్వాడీ సెంటర్లు నిర్వీర్యమయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 22 రోజుల నుంచి అంగన్వాడీ సెంటర్లు మూతపడిన పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? అసలు ఈ ఒకవేళ ఈ నెల మధ్యలోనైనా, ఈ వారం తర్వాత అయినా ఒకవేళ ప్రభుత్వం స్పందించి ఈ అంగన్వాడీలు కోరికలు తీరిస్తే అంగన్వాడీ సెంటర్లు తిరిగి మళ్ళీ పునఃప్రారంభించే సమయంలో ఎలా ప్రారంభిస్తారు? ఈ వీటికి విద్యార్థులు, చిన్నపిల్లలు హాజరవుతారా లేదా అనేది కూడా ఒక సంశయంగానే ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే ఇదెంతో అంగన్వాడీల సమ్మె కానీ, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కానీ, మరోవైపు
విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జేఏసీ నాయకులు కూడా తమ విధులను బహిష్కరించి తమ కోరికలను నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ఎప్పటి నుంచో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఎఫ్ సదుపాయం కూడా కల్పించాలని కూడా వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తమే చూసుకున్నట్లు అన్ని వర్గాలు, అంటే అటు అంగన్వాడీ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యాశాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ చేసి మరొక వాలంటీర్లు కూడా ఈ సమ్మిల్ చేయడం అనేది కొంచెం ఆవేదన కలిగిస్తుంది. అలాగే వీరంతా ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో వీరందరికీ హామీలు ఇవ్వడం జరిగింది. వీరి కోరికలు తీరుస్తామని, వీరికి న్యాయమైన జీతం కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోవడం, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరంతా రోడ్లకి నిరసన తెలియజేయడం కూడా కొంచెం ఇబ్బందికర, ప్రభుత్వానికి ఒక ఇబ్బందికర పరిస్థితులుగానే ఉన్నాయి. చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ రెండర పట్ల, అంటే ధర్నా చేస్తున్న వీరందరి పట్ల ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అంగన్వాడీ వర్కర్లను మనం మరోసారి చర్చకు పిలుస్తుందా, అటు విద్యాశాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వారి చర్చలు కూడా విఫలమవడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో ఈ విద్యాశాఖ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది, అది కూడా విఫలమవడంతో వాళ్ళు కూడా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటినీ చూసుకుంటే ఈ ఇన్ని వర్గాలు ఒకసారిగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం అనేది కొంచెం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరందరూ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఈ ధర్నాలు ఎటువైపు పోతాయి, ఎలా ఉధృతం చేస్తారు అనేది కూడా కొంత సంశయాత్మకంగానే ఉంది. ప్రభుత్వం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు గురు. అయితే ఉదయ్, మరోపక్క బోత్స కూడా తేల్చి చెప్పేస్తారు, నిరసనలు ఆపకుంటే ప్రత్యయ మార్గం చూసుకుంటామని, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? బొత్స సత్యనారాయణ గతంలో రెండోసారి చర్చలు విఫలమవడం, కానీ మొదటిసారి చర్చలు విఫలమైనప్పుడు కూడా ఇదే చెప్పడం జరిగింది. బలవంతంగా అంగన్వాడీ సెంటర్లు తెరిపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ సెంటర్లు మాత్రమే తెరిపించారు, కానీ పిల్లలు ఎవరు ఈ అంగన్వాడీ సెంటర్లకు హాజరు కాలేని పరిస్థితి. అలాగే ఒకవేళ ఈ సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ సెంటర్లు నడిపించినప్పటికీ కూడా వారికి అందాల్సిన పాలు, గుడ్లు, ఇటువంటి రేషన్ ఎటువంటిది ఇంకా ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే అంగన్వాడీ సెంటర్లకు పంపించలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ పంపించినా కూడా సచివాలయ ఉద్యోగులు వారికి సక్రమంగా అందజేస్తారా లేదా అనేది కూడా ప్రభుత్వానికి ఒక మేమాంసగా తయారైంది. ఈ సంశయంతోనే ఇప్పటి వరకు రేషన్ అందించలేని పరిస్థితి అని అంగన్వాడీ వర్కర్లు అయితే విమర్శిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ రేషన్ పంపించినా కానీ విద్యార్థులు, తల్లిదండ్రులు కానీ, గర్భిణీశ్రీలు కానీ పూర్తి మద్దతు ఈ నిరసన తెలియజేస్తున్న, ధర్నాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకే తమ పూర్తి మద్దతు ఉంటుందని కూడా వారు తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బలవంతంగా సెంట్రల్ తెరిపించినప్పటికీ కానీ విద్యార్థులకు అందించాల్సిన రేషన్ అందించలేకపోవచ్చు అని చెప్తున్నారు. మరోవైపు విద్యార్థులు కూడా ఈ సెంట్రల్కి హాజరు కాలేని పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు గురు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.